Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఢిల్లీ నేతలతో కలిసి స్కెచ్ ఏపీలోను చంద్రబాబును వదలని కేసీఆర్ ఏపీ తెలంగాణలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. ముందస్తుగానే ఎన్నికల వ్యూహంలో పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్తో కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ద్వారా ఏపీలోను ప్రభావం చూపించాలని భావిస్తున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తన పార్టీ ఎంట్రీ ద్వారా టీడీపీని టార్గెట్ చేసే వ్యూహాలు తెరమీదకు తెస్తున్నారు. ఇందుకోసం భారీ ప్రణాళికలే కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఒక్కరే కాదు, ఢిల్లీ నేతలు ఇందులోనూ భాగస్వాములు అవుతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఖాయమైంది. ఈ నెలాఖరులోగా విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. స్థలం ఖరారైంది. కొందరు ముఖ్య నేతలతో మంతనాలు సాగుతున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. అప్పటికే రాజకీయాల్లోనే ఉంటున్న పార్టీలకు అతీతంగా ఉన్నవారితో సంప్రదింపులు మొదలయ్యాయి. కేసీఆర్ తెలంగాణలో బీజేపీతో ప్రధానంగా పోరాటం చేస్తున్నారు. బీజేపీకి తెలంగాణలో మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సహకరించే అవకాశం ఉందని గులాబీ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలోనే ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం తాజాగా జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకున్న ఆ పార్టీతో ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాలకు వచ్చినట్లు విశ్వసనీయం. ఇందుకోసం తాజాగా జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న ఆ పార్టీతోనే ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాలకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీని వెనుక పక్కా లెక్క ఉంది. తెలంగాణలో ముందుగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కలిసొచ్చే పార్టీతో ఎంపీ సీట్లలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలు ద్వారా లబ్ధిదారులు ప్రధాన ఓటింగ్ వర్గాలు తనకు మద్దతుగా నిలుస్తారని సీఎం జగన్ నమ్మకంతో ఉన్నారు. పథకాలు దక్కిన వారు ఎగువ మధ్యతరగతి ప్రజలు టీడీపీకి ఈసారి మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ నేతలు అంచనాలో ఉన్నారు. ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ కలుపుకొని వెళతామని జనసేనాని పవన్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ పాలనపైన వ్యతిరేకంగా ఉన్నవారు టీడీపీకి తప్పని పరిస్థితుల్లో ఓటు వేసేవారిని ప్రత్యామ్నాయంగా నిలబడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం మధ్యతరగతి ప్రజలు యువత ఆప్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్తో కేసీఆర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆప్ బీఆర్ఎస్ కలిసి కూటమిగా ఏపీలో పోటీ చేయటం ద్వారా రెండు పార్టీలకు మేలు జరుగుతుందనే అంచనాలతో ఉన్నట్లు సమాచారం. ఆ దిశగా సంక్రాంతి సమయంలో అధికారిక పట్టాకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో వైసీపీ బీజేపీతో సఖ్యతగా ఉంటున్న ఆ పార్టీతో పొత్తు లేదు. ఆ పార్టీతో పాటు జనసేనతో పొత్తు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో పాటుగా సంచలనాలు ఉంటాయని తాజాగా గులాబీ పార్టీ ముఖ్య నేత స్పష్టం చేశారు. ఏపీలో ఆప్ సైతం విస్తరణ దిశగా కార్యాచరణకు ప్రకటనకు సిద్ధమైంది. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆప్ బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలతో పాటుగా ఏపీలోనూ పొత్తులతో కలిసి వెళ్లనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ దాదాపుగా నామమాత్రంగా మారింది. 2018లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనం అయ్యారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ కీలకమైన 2024 ఎన్నికల వేళ బీఆర్ఎస్ రూపంలో ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణలో ముందుగానే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ మూలాలు ఉన్న వారి కుటుంబాలను ఆకర్షించే విధంగా కొత్త ప్రణాళికలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. టీడీపీ వైసీపీ వద్దనుకునే వారితో పాటుగా తటస్థులు తమ వైపు చూస్తారని విశ్వసిస్తోంది. దీంతో బీఆర్ఎస్ వ్యూహాలు పరోక్షంగా వైసీపీకి మేలు చేసే అవకాశం కల్పిస్తోంది.